ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది కావచ్చు, లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా? ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా? 10 కోట్ల మంది జనాన్ని అడుగుతున్నాను నేను, ఎవడ చూపించలేడు. ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేత్తో. మా పార్టీలో, మా పార్టీ హౌస్లో, మా క్యాంప్ హౌస్లో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ కాడి నుంచి, మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరిదో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతుండగా నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు ఐపాడ్ పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పమనండి. ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది, ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు. ఇప్పుడు ఏం చెబుతాడు వాడు? క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది, శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటారంట. శాండ్ మీద సంవత్సరానికి 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని, శాండ్ మీద 750 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 750 కోట్ల రూపాయలు కాకుండా 18% జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటినీ కూడా కలిపితే ఒక సంవత్సరానికి 900 కోట్ల రూపాయలు శాండ్ మీద ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. గతంలో చంద్రబాబు 5 సంవత్సరాలు 8 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాడు శాండ్ మీద, ఫ్రీ ఇస్క అని చెప్పాడు. ఎవడో ఫ్రీగా ఇచ్చాడు? వీడి పార్టీ నాయకులకి, వీడి పార్టీ కార్యకర్తలకి ఫ్రీగా శాండ్ ఇచ్చి వాళ్ళతో అమ్ముకుని 1000 కోట్ల రూపాయలు డబ్బులు దోచుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు లిక్కర్ మీద చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్లు తీసుకున్నాడు లిక్కర్లకి. ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవడు? 48,000 బెల్ట్ షాపులు రద్దు చేశాం. దాదాపు 50% వైన్ షాపులు తీసేశాం. టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ వాళ్ళు అమ్మిస్తున్నారు ప్రైవేట్ బార్లో షాపుల్లో అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ తీసుకుని షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి. రేటులు పెంచి సామాన్యుడు 2 క్వార్టర్లు తాగేవాడు 1 క్వార్టర్కి పరిమితం చేయాలి, లిక్కర్ కన్జెషన్ తగ్గించాలి, లిక్కర్ని వినియోగాన్ని తగ్గించాలని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారా? డిస్టిలరీలకు లైసెన్స్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడో? జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు ఒక్క డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి చూపించమనండి. ఈ పనికిమాలి నా కొడుకుల్ని మాట్లాడే వాళ్ళని, ఈ డిస్టిలరీలకన్నిటికీ లైసెన్స్ ఇచ్చినటువంటి దొంగ 420 గాడు చంద్రబాబు నాయుడు. లిక్కర్ని ఏర్లై ప్రావించి వైన్ షాపులు, బార్లు, బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్నే ఏరుల్లాగా ప్రావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. దాని మీద ముడుపులు తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు లిక్కర్ సేల్స్ తగ్గించాలి, లిక్కర్ వాడకాన్ని తగ్గించాలి, లిక్కర్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి, రేటులు పెంచాలి, వినియోగం తగ్గించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తాంటే లెక్కలంటే క్యాలిక్యులేటర్ పెట్టి చూసి చూసుకున్నాడు. ఈయన ఇసుక మీద ఎంత వస్తుంది, శాండ్ మీద వస్తుందని పబ్జి గేమ్ ఆడతాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే. ఏం గేమ్ అది? ఫుట్బాల్ ఆడతాడు. ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు జగన్మోహన్ రెడ్డి గారు, 10 ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలడు. ఇప్పుడు ఈ నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం అయిపోయి మనందరం కలిసి వెళ్దాం, ఎంతమంది బాల్ చేసినా కూడా ఇది ఏంటంటే తన్ని ఎత్తున్నాడు, మన బతుకులు ఏమైపోతాయి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి? పొలిటికల్ ఫుట్బాల్. ఏమైపోయారు నా కొడుకులందరూ? చెట్టుకోవడం పుట్టుకోవడం 0%, 3%, 1%. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది? ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా, ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి. నీ బతుకెట్ అయిపోవడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్, 3 ప్రాంతాలనే సమానంగా చూడాలి, 3 ప్రాంతాలనే అభివృద్ధి చేయాలి.
జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చిన గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆడగలిగినటువంటి గేమ్ సోషల్ మాస్టర్ సామాజిక సమీకరణంలో 10 మంది బీసీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చాడు, ఎస్సీ ఎస్టీలకి 6-7గురికి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు, మైనార్టీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు, 56 కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లో బీసీ కులాలకి ప్రాధాన్యత ఇచ్చాడు, దళితులకి కౌలు రైతులకు కూడా పంట సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి, ఆర్పీకేలు రైతాంగం కోసం అదేవిధంగా గ్రామ గ్రామాల సచివాలయాలు 2 లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం, ఇన్ని మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తాంటే ఈ పనికిరాని చూడలేనటువంటి కళ్ళున్న కబోదులు, చెవులు ఉన్నటువంటి చెవిటి వాళ్ళు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి మంచి కార్యక్రమాల మీద డిబేట్ జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పర్సనల్గా అసాసినేషన్ చేయాలి, పిల్లి అనాలి, ఆనా కొడుకు ఈనా కొడుకు అనాలి, చెప్పులు చూపించాలి, వాటి మీదే డిబేట్ జరగాలి. వాడు ఒకటి తిడితే మేము 10 తిడతాం, వీటి మీదే డిబేట్ పెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద డిబేట్ జరగకూడదు. అమరావతిలో ఉన్నటువంటి 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీదే డిబేట్ జరగాలి. అక్కడ ఉన్నటువంటి 33,000 ఎకరాల రైతుల కోసం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే నిన్న ముఖ్యమంత్రి గారు 35,000 ఎకరాలు 22,000 నుంచి తీశాడు. వాళ్ళందరూ ఎవరు? రైతులు కదా, గ్రీన్ జోన్లో పెట్టారు, వాళ్ళంతా రైతులు కదా. ఎంతమందిని సర్వనాశనం చేశాడు ఈ దుర్మార్గుడు వాళ్ళ కోసం. వాళ్ళు రైతులు కదా, వీరి మీద డిబేట్ జరగదు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ల మీద డిబేట్ జరగకూడదు, 3 రాజధానుల మీద డిబేట్ జరగకూడదు, 3 పెళ్ళాల మీద జరగాలి డిబేట్. ఉత్తరాంధ్రలో ప్రజా గర్జనని, ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షని తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీకి. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు, వాళ్ళని ఆదిలోనే పేక నొక్కి పిసికేయాలి, చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్. వీళ్ళకి ఏం పని అండి? 15వ సారి గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే 2 రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవరి డైరెక్షన్లో అడుగుతున్నాడు ఇవన్నీ? ఈ రాష్ట్ర ప్రజల అమాయకుల, ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులా?